ग्रेटर टीआरएस प्रबंधन सूची हैदराबाद अतिपेद पार्टी का चरित्र सूची टीआरएस प्रभुत्वं भविष्य में एम चयबोद हैदराबाद को एंटा सर चपंडी इंतवर यह पार्टी सिंग स्थाई में मेजारी रे फस्ट टाइम टीआरएस हैदराबाद डेवलपमेंट चाल बाध्यता यह रकम प्रभुत्वं ग्रेटर हैदराबाद एन कलमें हैदराबाद प्रजल मेमेम चयबोता स्पष्ट मेनिफेस्टो द्वारा चपाऊ आ मेनिफेस्टो तूचा तपक अमल त्रिकरण शुद्धि अमलों की तस्कोच तपकड़ा प्रजल की प्रति मट निबेकटा अभी हैदराबाद सेफ सिटी का स्मार्ट सिटी का क्लीन सिटी का ग्रीन सिटी का मारस्तमन तपकड़ा दिन निबेक लक्षा हाउस डबुल बेड्रूम इंटे अटे लक्षा डबुल बेड्रूम इंट आ स्थाई में फंड्स रही रकम मोबिलाइज़ मनसुटे मार्गम ब्रदर गत पनचे वालों को आलोचन लेको कड़प नौ पेदल पट प्रेम लेकु मुख्यमंत्री गार प्रेम उबे देश में एवरू चयन विधा डबल बेड्रूम निर्माणा की श्रीक चुटा रेपट रोजना तपकड़ा చెప్పిన ప్రతి మాట నిలబెట్టే సత్త మాకుంది మా నాయకుడి మీద ఆ విశ్వాసం ప్రజలకు ఉంది ఓకే చంద్రబాబు నాయుడు ఐటెక్ నేనే గట్టని చెప్పుకుంటా ఆ రకంగా మీ ప్రభుత్వం హైదరాబాద్ డెవలప్ చేయడానికి ఏదైనా సింగలిగ్గా ఏదైనా చేయగలదు ఎవరేం చెప్పారన్న దానికంటే కూడా అల్టిమేట్ గా ప్రజలు ఎవరి పక్షం నిలబడ్డారన్నది ముఖ్యం ఈ రోజు చరిత్రలో ఏనాడు లేనంత అఖండమైన మెజారిటీని మాకు అప్పచెప్పి ప్రజలు మా మీద విశ్వాసాన్ని పెట్టినప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి గాని వేరే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం గాని మాకు లేదు ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యలే కేంద్ర బిందువుగా వారి సమస్యల పరిష్కారమే ప్రధాన ఏజెండాగా పనిచేస్తాం తప్పకుండా ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వారికి అండగా నిలబడతాం వారితోనే మమ్మైకం అవుతాం స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవరు కూడా చాలా వరకు పబ్లిక్ లో వెళ్ళారు అని చెప్పి ఆరోపణలు వస్తుంటాయి మీ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులకు ఏ రకమైన సూచన చేస్తారు మీరు మేము నిన్న రాత్రి గెలిచాం బ్రదర్ 12 గంటల లోపల ఇక్కడ ఉన్నాం మరి గెలిచిన తర్వాత నాయకులు కనబడరని అపప్రదే ఏదైతే ఉందో దాన్ని తుడిచిపెడుతూ గెలిచిన 12 గంటల లోపల ఇక్కడ ఉన్నామంటే మా కమిట్మెంట్ ఏంటి మా నిబద్ధత ఏంటి దాని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు అమలు బస్తీ కూడా చెప్పారు ఈ రకంగా ఇప్పుడు ఎన్ని బస్తులు అంటే కంటిన్యూగా మీరు గాని మిగతా 1400 స్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దశల వారీగా అభివృద్ధి చేస్తాం హైదరాబాద్ ఒక స్లమ్ ఫ్రీ సిటీగా చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం తప్పకుండా చేస్తాం ఓకే గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చోడం మా పద్ధతి కాదు ఆ కారణంగానే మేము గెలవగానే అమలు బస్తీకి రావడం జరిగింది ఇక్కడ సమస్యలు తెలుసుకుంటున్నాము ఇక్కడ పక్కాయిలు కూడా కడతాం డబుల్ బెడ్ ఇల్లు కూడా కట్టడం చేస్తాం హైదరాబాద్లో 14000 స్లమ్లలో కూడా ఇవన్నీ కూడా చేస్తాం 14000 స్లమ్లలో కూడా అని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు కెమెరా వెంకటతో జంగడి వెంకటయ్య జయదరం టీవీ హైదరాబాద్